ఆశించిన మేరకు వర్షాలు కురిసినప్పుడు కూడా ఈ ఏడాది అనంతపురం జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడం పైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి జిల్లా వ్యాప్తంగా కూడా సదస్సులు ప్రజా సంఘాలు పలు రకాల పార్టీలు ప్రజా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇవాళ ఆర్డీటీ అకాలజీ సెంటర్లో వ్యవసాయ సమ కమిటీ సభ్యుడు మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో సమావేశం కూడా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం ఆర్డీటీ అకాలజీ సెంటర్లో ఉన్నాం వ్యవసాయం ముఖ్యంగా సాగు తగ్గిపోవడానికి కారణాలు ఏంటి అనంతపురం జిల్లాలో ఎలాంటి వాతావరణం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేసింది సార్ మల్లారెడ్డి గారు ముఖ్యంగా చూసుకుంటే వర్షాలు లేక అనంతపురంలో సాగు కాకపోవడం చదవంగా చూస్తున్నాం ఈసారి అధిక వర్షాలు ఉన్నప్పుడు కూడా దాదాపు ఫార్టీ పర్సెంట్ పైగా సాగు విషయం తగ్గిపోవడం ఎట్లా చూస్తారు సో ఈ సంవత్సరం ముఖ్యంగా వర్షాలు బాగా పడితే కూడా పంట వేయకపోవడానికి కారణం ఏమిటంటే వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడమే రైతులందరితో చాలామందితో ఈ విషయం గురించి చర్చించినప్పుడు వాళ్ళు చాలా సింపుల్గా మనకు అందరికీ కూడా లెక్కలు చెప్పడం జరిగింది ఖర్చు ఎంత అవుతుంది మరి బాగా పంట వస్తే కూడా ఆదాయం ఎంత వస్తుందని మనకు బాగా పంట వచ్చే సంవత్సరాలు పది సంవత్సరాల్లో ఒకటి రెండు కూడా ఉండడం లేదు ఏడు సంవత్సరాలు కరివే వస్తుంది మనకు బట్ అటువంటి సంవత్సరాల్లో సంవత్సరం సంవత్సరం పెట్టుబడి పంటల పైన పెట్టడము దాన్ని పోగొట్టుకోవడము జరుగుతూ ఉందన్నమాట సో కాబట్టి దానికి ఏమైనా సేఫ్టీ అనేటంటే దానికి ఉన్నదా అని చెప్పినంటే పంట నష్టం వచ్చినప్పుడు ఏమైనా ఆదుకునేదానికి విధానాలు ఉన్నారంటే రైతుకు పంటకు వచ్చే ప పంట నష్టం వచ్చేటువంటి స్థాయిలో ఏవి లేవు ఉన్నవి ఇప్పుడు ఏదైనా స్కీమ్స్ అంటే అది పదివేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇస్తే అది ఎందుకు ఎక్కడ ఎక్కడా సాలదనమాట ఎందుకంటే ఒక రైతు ఉన్నారంటే ఒక ఎకరా పంట పెట్టాలంటేనే ఇరవై ఐదు వేలు రూపాయలు అయ్యేటువంటి కాలంలో మనం రైతు భరోసా అట్లాంటి స్కీములు మనం చెప్తే కూడా నిజంగా రైతు దాన్ని తట్టుకొని వ్యవసాయం చేసే పరిస్థితిలో లేదనమాట ముఖ్యంగా ఈ పరిస్థితి వర్షాధార వ్యవసాయానికి ఇప్పుడు ఏ పంట ఈ పంట అని చెప్పేదానికి లేదు ఏ పంట పెడితే కూడా రైతు నష్టపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అనమాట మరి గడిచిన సంవత్సరంలో నిజంగానే ఇప్పుడు కూలీ రేట్లు పెరిగిపోయినాయి తర్వాత ట్రాక్టర్ రేట్లు బాడుగులు మొత్తం అంతా కూడా దాదాపు డబల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉందన్నమాట సో ఇటువంటి పరిస్థితి ఈ విధంగా సడన్గా రావడం రైతులు ఇప్పుడు ఎక్కువగా వ్యవసాయాన్ని వదిలిపెట్టి కూలీలుగా మారడం అనేది ఒక ఒక ఒకేసారి ఇంత వేల మంది లక్షల మంది ఆ విధంగా కూలీలుగా మారిపోవడం అనేది జరుగుతున్నదన్నమాట సరే అంటే మీరు చెప్పండి అంటే గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పెద్ద ఎత్తున రాయితీలు వస్తున్నాయి స్కీములు కూడా ఉన్నాయి సో అవన్నీ జిల్లాలో ఇంప్లిమెంటేషన్ కావట్లేదా ఇంటి రైతులకు ఇంత దారుణమైన పరిస్థితులు రావడానికి కారణాలు ఎట్లా చూస్తున్నారు ఈరోజు అనంతపురంలో ఒక క్రాప్ హాలిడే ప్రకటించినట్టే రాయలసీమలో క్రాప్ హాలిడే అంటే బహుశా పట్టించుకుంటున్నట్లేదు ఎందుకంటే ఇక్కడ ఉండే రైతులు వాళ్ళు పవర్లెస్ వాళ్ళు పూర్ దీని ఆలో ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మామూలుగా సాగులో సగం కూడా ఈసారి భూమి సాగులేకి రాలేదు విరుసనగా సాగులేకి రాలేదు వర్షాలు పడలేదా వర్షాలు ఇంత ఇంత గతంలో కంటే కూడా చాలా బాగా చాలా మామూలు కంటే కూడా ఎక్కువగా వర్షాలు పడ్డాయి వర్షాలు పడినాయి ఎందుకని రైతులు వేరుశనగను వేయలేదు అనేది ప్రభుత్వాలు ఈరోజు జవాబు చెప్పాలి ప్రభుత్వాల దగ్గర ఒక డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ సంబంధించిన పాలసీ ఉందా అంటే పాలసీ లేదు అనంతపురం లాంటి చోట్ల ఎటువంటి సైంటిఫిక్ ఇన్పుట్స్ ఇవ్వాలి ఎటువంటి క్యాపిటల్ ఇన్పుట్స్ అవసరం అవుతాయి ఎటువంటి టెక్నాలజీ ఇన్పుట్స్ అవుతాయి అనేది ప్రభుత్వానికి తెలుసు అంటే ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదు ఈరోజు రైతు కేంద్రకంగా వ్యవసాయం జరగాలి కానీ కార్పొరేట్ సంస్థల కేంద్రకంగానో ఇంకో రకంగానో కాదు రైతు పంట పండించిన తర్వాత ఎప్పుడైతే వేల రూపాయలు లక్షల రూపాయలు నష్టపోతున్నాడో మర్యాద కోసం మాత్రమే ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఉంటున్న గ్రామంలో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు నష్టపోతున్నారు భూములు అమ్ముకుంటున్నారు కాబట్టి అనంతపురం లాంటి జిల్లాలులో ఉంటున్న డ్రై ల్యాండ్ అగ్రికల్చర్కు అనుకూలమైన పాలసీస్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం వాటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఒకవేళ ప్రభుత్వాలు ఆ రకంగా చేయకుంటే రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఈరోజు ఉంది కొంతమంది రైతు సంఘం నేతలు ఉన్నారు వ్యవసాయ నిపుణులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే ముఖ్యంగా చూసుకుంటే గవర్నమెంట్ నుంచి ఇన్పుట్ సబ్సిడీలు తర్వాత సబ్సిడీలు చాలా రకాలుగా ఉన్నాయి వీటిని రైతులు ఏ రకంగా తీసుకున్న రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నారు ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ఖరీఫ్ సీజన్లో అనంతపురం జిల్లాలోనే ఖరీఫ్లో ఆరు లక్షల డెబ్బై అరవై వేల హెక్టార్లు పంట సాగు చేస్తారని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఆచరణలోకి వచ్చేటువంటి లోపల పంట విస్తీర్ణ శాతం తగ్గిందని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు స్పష్టం ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి మేము కొంతమంది మేధావులతో కలిసి ఈ జిల్లాలో ఇంత శాతం పంట నలభై మూడు శాతం పంట సాగు తగ్గడానికి ఏమి కారణం అని చెప్పేసి దాదాపు జిల్లాలో ఇరవై ఏడు మండలాల్లో దాదాపు డెబ్బై ఏడు గ్రామాల్లో దాదాపు నాలుగు వందల మంది పైగా రైతులతో సర్వే చేస్తే ఈ ప్రభుత్వాలు ఏ చేస్తున్నటువంటి సాయం ఏ మూలకు సరిపోవ అనేది స్పష్టంగా కనపడినటువంటి పరిస్థితుంది ఇవే దీని కారణాలు ఎదిగితే మాత్రం పెరుగుతున్నటువంటి పెట్టుబడులు ఆధ ఆధారంగా చూస్తే మొదట సేద్యం చేసుకున్న వాటి నుంచి ట్రాక్టర్ వ్యవసాయం వచ్చినటువంటి నుంచి ఆఖరి చేతికి వచ్చేటువంటి పద్ధతిలో చూస్తే ఏమాత్రం కూడా ఇరవై వేరుసేన గిట్టుబాటు కాదు ఈ విధానాల వల్ల అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఒకసారిగా పురుగులు మందులు పిచికార చేసేటప్పుడు కానీ లేదా పెట్రోల్ డీజిల్ పెరిగినప్పుడు కానీ ఇవన్నీ చూసుకున్న విత్తనాలు సంబంధించి నాణ్యత లేకపోవడం ఇవన్నీ చూస్తే రైతులు చెప్ స్పష్టంగా ఉంది మేము ప్రభుత్వం మాకు ఉచితంగా ఇస్తే మేము వ్యవసాయం చేస్తాం ప్రభుత్వం ఆ పద్ధతిలో మమ్మల్ని చూడాలా చూడకోకుండా ఇతర పద్ధతుల చూస్తే మాత్రం మా భూమి లాక్కోవాలనే సిద్ధ పద్ధతులు లేదా కార్పొరేట్ వ్యవసాయం తీసుకురావాలనే పద్ధతిలో చెప్తున్నారు మేమే వద్దనుకుంటే ఉంటే వాళ్ళకు లాభంగా చేతికి భూమి వచ్చే ప్రమాదం ఉంది ఆ పద్ధతులు తీసుకోవడానికి ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాలు అవలంబిస్తున్నాయని చెప్పేసి స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు ఆ విధంగా ఉన్నాయి గత రెండు రెండు మూడు సంవత్సరాలుగా చేత సాయం చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పిఎం కిషాన్ ద్వారా ఆరు వేల రూపాయలు ఇస్తా అని మూడు విడతల్లో ఇస్తాను ఈరోజు అనేక కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు మళ్ళీ రైతులకు ఇస్తున్నట్టు ఏమి ఇస్తున్నారు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు పెరిగినటువంటి ఎరువుల ధరల మీద ఎంత మీరు ఇస్తున్నారు రైతులు కట్టినటువంటి క్రాప్ లోన్కి సంబంధించి జిఎస్టీ వసూలు చేస్తున్నట్టు చాలా దుర్మార్గంగా ఇంత లోతుగా పోతే మాత్రం రైతులకు వచ్చేటి ఆరు వేల రూపాయలు కాగా ఆరు వేలు ఇస్తే ఒక పక్క పన్నెండు వేల రూపాయలు తీసుకుంటున్నట్టు ప్రమాదం ఉంది కానీ ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లాలో తిరిగి మళ్ళీ రైతులు పెట్టుబడి పెట్టి గుండె మీద చేసుకుని వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం అప్పులన్నీ రద్దు చేసి ప్రభుత్వం గతంలో ఏదైతే విత్తనం ప్రభుత్వం ద్వారా కావాల్సిన విత్తనం ఏ విధంగా గతంలో ఇచ్చేదో ఆ పద్ధతులు ఆ పంటలకు సంబంధించిన ఆర్టికల్చర్ కూడా అదే పద్ధతిలో ఉంది ఎందుకంటే బయట పెరిగినటువంటి ధరలు ఇవన్నీ చూస్తే మాత్రం ప్రభుత్వం గతంలో మిరప కానీ లేదా బెండ కానీ అన్ని కాయగూరలకు సంబంధించిన విత్తనాలు ప్రభుత్వం సర్ప్రైజ్ చేస్తే ఆర్టికల్చర్ ద్వారా ఆ పద్ధతులు రాబోయేటువంటి కాలంలో చేస్తే తప్ప మేము వ్యవసాయం చేయలేం లేకపోతే వలసలు మా భూములు అమ్ముకొని పోదాం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రైతులు చెప్తున్నారు నిజంగా రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఆదాయం రెట్టింపు చేసేది మాత్రం మోసం కార్పొరేట్లకు సంబంధించిన ఆదాయం రెట్టింపు చేస్తున్నారు ఆ పద్ధతిలో పోకోకుండా రైతుని రోడ్డు మీద తీసుకురావడానికి ఈరోజు ఈ జిల్లాలో ఈ సర్వే చేస్తాం రాబోయేటువంటి కాలంలో ఇంకా మేధావులని అనేకమైన ఎక్స్పర్ట్ ఈరోజు రైతు భాషలు రైతు బాగుండాలని కోరుకునే అనేక మంది మేధావులు ఉండరు వాళ్ళందరూ కూడా కలుపుకొని రాబోయే ఎవరైతే రైతులు బాగుండాలని కోరుకుంటారు వాళ్ళందరినీ కలుపుకొని రైతు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి రైతుని కాపాడుకుంటామని చెప్పేసి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించారు అంటే గవర్నమెంట్ ముందు ఎలాంటి డిమాండ్స్ ఉంచుతున్నారు ఈ సదస్సు ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలు ఒకటి ఏమిటంటే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా గతంలో ఇరవై సంవత్సరాలకు మునుపు ఉన్న నామమాత్ర పథకాలు ఉండేటివి డ్రై ల్యాండ్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ అని చెప్పి చెప్పినట్టు ఒక పథకం ఉండేది కేంద్ర ప్రభుత్వం ద్వారా అవన్నీ కూడా ఈ జిల్లాలో కూడా చాలా చేశారు అది కానీ ఇప్పుడు ఏంటంటే ఆ రకమైనటువంటి ఇప్పుడు ఏమిటి లేవు డ్రై అగ్రికల్చర్ సంబంధించి మాత్రం ఏమిటి లేవు అన్నీ కూడా ఈరోజు అగ్రికల్చర్ పాలసీస్ అన్నీ కూడా ఇరిగేషన్ ఏమైతే ఉన్నాయో ఇరిగేషన్ వ్యవసాయానికి సంబంధించి మాత్రమే వాళ్ళు చేస్తూ ఉన్నారు మేము చెప్పేది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి అరవై శాతం రైతులు డ్రైలాండ్ అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నారు తర్వాత ఈ దేశ భవిష్యత్తు కూడా భవిష్యత్తు కావచ్చు ఆరోగ్యాలు కావచ్చు ఇవన్నీ కూడా డ్రై డ్రైలాండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ వల్లనే ఈ సమాజం ఆరోగ్యంగా ఉంటుంది రెండవది ఒకటి ఏంటంటే తప్పనిసరిగా రైతు భూమిద నిలబడాలి రైతు భూమి నిలబడేది కేవలం రైతు కోసమే మాత్రమే కాదు సమాజం కోసము ప్రభుత్వాల కోసం కూడా చాలా అవసరం ఉంటుంది మీకు ఒక విషయం చెప్తాను పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు లేదా మయన్మార్ కావచ్చు లేదా ఇంకా వేరే ఫిలిప్పీన్ కావచ్చు చిన్న చిన్న దేశాలు ఇవన్నీ కూడా రైతు యొక్క ఉత్పాదకతను పెంచి రైతులకు చాలా రకమైన ఇవి చేసి వాళ్ళు ఒక లాభసాటి మార్గం వైపు చేసుకుంటూ వస్తూ ఉన్నారు మరి ఈరోజు అన్ని రంగాల్లోనూ కూడా అన్ని ఉత్పత్తుల్లో కూడా పది ఎకర ఇళ్ళు ఎందుకు తగ్గిపోతూ ఉంది దీని కారణాలు అన్వేషించాలా అంటే లోపభూ ఇష్టమైనటువంటి విధానాల ద్వారా ఈ విధం చేస్తూ ఉంది మళ్ళీ ఇవన్నీ కూడా రైతులు సక్రమంగా వాళ్ళని మళ్ళీ భూమి మీద కూర్చోబెట్టాలా వాళ్ళను సక్రమంగా వ్యవసాయం చేసేట్టు చేయాలని చెప్పంటే ఇవి ప్రభుత్వాలు రూపొందించే కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుంది కానీ రైతులు కానీ రైతు సంఘాల మీద ఆధారపడి ఉండదు మేము ఎంతసేపు ఉన్నా కూడా డిమాండ్ చేయవలసిన పరిస్థితి మాత్రమే ఉంటుంది మీకు ఒక విషయం చెప్తాను నేను గడిచిన ఒక పదహైదు సంవత్సరాలుగా దాదాపు నాలుగైదు ఒక రిపోర్ట్లు వచ్చినాయి చాలామంది వాళ్ళ మంచి రిపోర్ట్ ఇచ్చినారు అనంతరం జిల్లాకు సంబంధించి కానీ ఒక్క రిపోర్టు కూడా ఈ ఇంప్లిమెంట్ కాలేదు ఒక్క రికమెండేషన్ కూడా ఈ ప్రభుత్వాలు ఫాలో చేయలేదు ఈ రకమైన దాన్ని ఒక నెగ్లెక్టెడ్ దీని కింద మార్చి పారేసినారు ఇక్కడ ఉన్నటువంటి మల్లారెడ్డి గారే దాదాపు రెండు మూడు వాటిల్లో ఆయన పాల్గొన్నారు ఒక సభ్యులుగా దాంట్లో పాల్గొన్నారు ఆయన కూడా చాలా చేశారు ఇవన్నీ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది ఆయనకు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఎంతసేపు ఉన్నా కూడా కేవలం ఒక పేపర్ల ద్వారా ప్రకటనలు ఇస్తూ ఉంది కానీ చేయడం లేదు మాకునేది ఒకే ఒక నినాదం ఈ రైతు భూమి మీద నిలబడాలి రైతు భూమి మీద నిలబడ రైతు అవసరమే కాదు దేశం అవసరం సమాజం అవసరం అని చెప్పని మేము అనుకుంటా ఉన్నాం మీద ఇవాళ ఏదైతే భూమి సాగు భూమి పైన అనంతపురం ఆర్డీటీ ఎకాలి సెంటర్లో సమావేశం కొనసాగిస్తున్నారు ప్రభుత్వాలు రైతుల సమస్యల మీద దృష్టి సారించారు అదేవిధంగా రైతు భూమి మీద ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కొన్ని నిపుణులు మేధావులు కూడా డిమాండ్ చేస్తున్నారు రవితేజతో ప్రవీణ్ హెచ్ఎండివి టీవీ అనంతపురం